ఎండలు రోజు రోజుకి బాగా ఎక్కువైపోతున్నాయి. అయితే సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్టే. అయితే పచ్చిమామిడికాయలు కూడా వచ్చేస్తాయి. పచ్చిమామిడికాయలతో రకరకాల రెసిపీస్ చేసేసుకోవచ్చు. ఈరోజు నేను మీకు మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక చెక్క కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని తురుముకుని రెడీగా పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని దాంట్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక 4-5 పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి ఇలా కట్ చేసుకుని వేసుకుని వీటిని లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. ఎక్కువగా ఫ్రై అవసరం లేదు. ఇవి ఇలా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వండి. ఇప్పుడు 1/2 చెక్క కొబ్బరికాయకి ఈ సైజ్ మామిడికాయలో ఒక సగం సరిపోతుంది. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే మనం ఎంతైతే కొబ్బరి ముక్కలు తీసుకున్నామో మామిడికాయ ముక్కలు కూడా అంతే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీరు తీసుకున్న మామిడికాయ బాగా ఎక్కువ పుల్లగా ఉంటే ఇంకొంచెం తగ్గించుకోండి. మరీ అస్సలు పులుపుగా లేదంటే ఇంకొంచెం వేసుకోండి. నేను తీసుకున్న మామిడికాయ ఎగ్జాక్ట్ ఈక్వల్ పులుపులో ఉందండి. సో మిక్సీ జార్లోకి మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకుని 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలానే ముందుగా చల్లారి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకుని వీటిని మెత్తగా తురుముకున్నట్టు చేసేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముందుగా మనం తురుము పెట్టుకున్న కొబ్బరిలోకి యాడ్ చేసేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇంకొక పాన్ పెట్టుకుని దాంట్లో ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకుని ఇవి 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇవి ఇలా 1 నిమిషం వేగిన తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఇలా క్రిస్పీగా అయిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకుని కలిపి పెట్టుకున్న మామిడికాయ అండ్ కొబ్బరి మిశ్రమాన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇది కంపల్సరీ 1-2 మినిట్స్ పాటు స్టవ్ మీద ఉంచాలి అండి. బికాజ్ కొబ్బరి అండ్ మామిడికాయలో కొద్దిగా తేమ ఉంటుంది కాబట్టి 1-2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే పొడిపొల్లాడుతూ బాగా వస్తుంది. తగినంత సాల్ట్ని యాడ్ చేసేసుకుని కలిపేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని సర్వ్ చేసేసుకోండి. అంతే, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రెడీ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.